नमस्कार वेलकम टू जेपी न्यूज़। नेल्लूर जिला वेंकटगिरी मंडल में रेप जरगे 16 ग्राम पंचायती एन संबंधी डीआरडीए प्रोजेक्ट डायरेक्टर पंचायती एन स्पेषल आफीसर केवी सांबशिवारे विलेकर सवेश निर्वेश में गूडूर डिविजन वेंकटगिरी मंडल में यह रोज मंडल परिषत् कार्यलय डिस्ट्रिब्यूशन सेंटर ने निर्वेदी दी संबंधी वेंकटगिरी मंडल में 20 ग्राम पंचायती 4 ग्राम पंचायती एकग्रीव एन काव जी मिल 16 ग्राम पंचायती रेप पोलिंग निर्वहितरिंग निर्वहन कोसम पोलिंग सिबंदी अंदर यह उदय मंडल परिषत् कार्यलय दिपोर्ट जरिए వచ్చినటువంటి పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా పోలింగ్ సామాగ్రి వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసి 6 రూట్లలో వాళ్ళందరినీ కూడా ఈ 16 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి పంపించడం జరిగింది। సో వీరందరూ కూడా రేపు ఉదయం 6:30కి పోలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది। सो काबट्टी एन्निकल्लो पोटी चेसिन अभ्यर्थुलु वारि एजेंट्लंदर्नी कूडा वारिकि अलॉट चेयबडिनटुवंटि पोलिंग केंद्राल वद्दकि उदयान्ने 6 गंटलकल्ला वच्चिनट्लयिते वारि मुंदु ई बैलेट पेपर बैलेट बॉक्स सील वेसि 6:30कि करेक्ट गा पोलिंग स्टार्ट चेयडं जरुगुतुंदि। सो ई पोलिंग प्रशांत वातावरणंलो स्वेच्छायुतंगा पारदर्शकंगा जरगडानिकि अन्नी एर्पाट्लु जिल्ला यंत्रांगं मंडल परिषत् यंत्रांगं कूडा चेयडं जरिगिंदि। प्रती पोलिंग केंद्रम वद्द पोलीस वारी सहायंतो बंदोबस्त एर्पाटु चेशाम। प्रती पोलिंग केंद्रानिकी पोलिंग सिब्बंदिनी पोलिंग सामग्रिनी पंपिंचडं जरिगिंदि। काबट्टी प्रजलंदरू कूडा दयचेसि उदयान्ने वच्चि वारि यॊक्क ओटु हक्कुनु विनियोगिंचुकोवाल्सिनदिगा कोरुतुन्नामु। इक्कड एटुवंटि इब्बंदुलु लेवु। अन्नी पोलिंग केंद्राल वद्द अवसरमैन अन्नी एर्पाट्लु पूर्ति चेयडं जरिगिंदि। सो सिब्बंदिकि कावाल्सिन ओटर्लु वेसेटुवंटि ఓటు వేసేటువంటి వాటర్లకు కూడా కనీస సౌకర్యాలు అక్కడ షేడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది। సో ఓటు వేసే వారందరూ కూడా వారికి సంబంధించి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే సూచించారో ఆ ఐడెంటిటీ కార్డ్ తీసుకొచ్చి వారి యొక్క ఓటు హక్కును వారికి అలాట్ చేయబడిన పోలింగ్ స్టేషన్లో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము। ఉదయం 6:30 గంటలకి పోలింగ్ స్టార్ట్ చేసి 3:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది। సాయంత్రం 3:30 గంటలకి పోలింగ్ కేంద్రం వద్ద వచ్చి ఎవరైతే నిలబడి ఉన్నారో ఓటు కోసం వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తాము। 3:30 తర్వాత ఎవరైనా అక్కడికి వచ్చినట్లయితే వారికి ఓటు వేసే అవకాశం ఉండదు। అందువల్ల ఓటర్లందరూ దయచేసి 3:30 లోపు వచ్చి పోలింగ్ కేంద్రాల్లో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము। 3:30కి పోలింగ్ పూర్తయిన తర్వాత అదే పంచాయతీ కేంద్రం వద్ద ఎక్కడైతే కౌంటింగ్ నిర్వహించాలని డిసైడ్ చేశాము ఆ కౌంటింగ్ హాల్ వద్ద ఈ ఎన్నిక జరిగిన పోలింగ్ జరిగినటువంటి బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా కౌంట్ చేయడం జరుగుతుంది। సుమారుగా 4 లేదా 4:30కి మనము పంచాయతీ హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము। సో కౌంటింగ్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు సర్పంచ్ అభ్యర్థికి ఒక కౌంటింగ్ ఏజెంట్ ఇవ్వడం జరుగుతుంది। వార్డ్ అభ్యర్థికి కూడా ఒక కౌంటింగ్ ఏజెంట్ ఇస్తాము। వీరందరినీ కూడా 4 గంటలకల్లా మీరు కౌంటింగ్ హాల్ దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేసినట్లయితే మా యొక్క పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్ల వారి సహాయంతో కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది। ముందుగా వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్ని కౌంట్ చేస్తారు। వార్డ్ మెంబర్ యొక్క ఫలితాలు ప్రకటించిన తర్వాత సర్పంచ్ బ్యాలెట్ పేపర్ని కౌంట్ చేసి సర్పంచ్ ఫలితాలని వెల్లడించడం జరుగుతుంది। సో వార్డ్ మెంబర్లు సర్పంచ్ యొక్క ఫలితాలు వెల్లడి పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అక్కడే నిర్వహించడం జరుగుతుంది। సో వెళ్ళినటువంటి ఎలక్షన్ ఆఫీసరు పోలింగ్ నిర్వహణ కౌంటింగ్ నిర్వహణ ఉప సర్పంచ్ ఎన్నిక ఈ 3 పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించిన వాళ్ళు అవుతారు। సో దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మండల స్థాయిలో ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు వీరందరూ కూడా పోలీస్ వారి సహాయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది। కాబట్టి ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఈ యొక్క పోలింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం। 5 హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీల వద్ద మనం వెబ్కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది। ఏదైతే మనం హైపర్ సెన్సిటివ్ పోలింగ్ ఉంటూ పోలింగ్ కేంద్రమని గుర్తించాము అక్కడ ఇంజనీరింగ్ సైడ్ చదివేటువంటి స్టూడెంట్లతో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము। ఒకవేళ నెట్ కనెక్టివిటీ కానీ అక్కడ ఏదైనా ఇబ్బంది ఉండి మనం ఆన్లైన్ రిలే ఇవ్వలేని పక్షంలో వీడియోగ్రాఫర్ని పెట్టి ఎంటైర్ పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా మనం
వీడియో చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద అట్లీస్ట్ ఎస్ఐ స్థాయికి తగ్గినటువంటి అధికారితో ఒక పోలింగ్ పార్టీ మొబైల్ పార్టీ అందరూ కూడా అక్కడ పూర్తి సమయం అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి శాంతి భద్రతల్ని మెయింటైన్ చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం.